హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు బ్లూపర్స్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. అంటే మొన్న ఎపిసోడ్ తీసినా కదా, దాంట్లో కొన్ని బ్లూపర్స్ వచ్చినాయి, బాగున్నాయి అనమాట. మిగతా అప్పుడు నేను చూద్దాం అనుకుంటూ ఉంటాను. నేను వీడియోస్ రిలీజ్ చేసేటప్పుడు అన్నీ అవి కట్ అయిపోతూ ఉంటాయి, అందుకోసమని కొన్ని బ్లూపర్స్ వీడియో ఒక వీడియో అయితే నేను అట్లనే ఉంచిన. ఇంకా అందుకోసమని ఈరోజు మీ అందరిని నవ్వించడానికి బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఊరికే కుకింగ్ ఇవన్నీ కాకుండా మధ్యలో ఇలాంటి బ్లాగ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ కూడా బాగున్నాయి అంటున్నారు, సబ్స్క్రైబ్స్ కూడా బాగున్నాయి అని అంటున్నారు. అందుకోసమని నేను ఇంకా ఇది రిలీజ్ చేస్తున్నాను. అలాగే నేను కాస్కోకి వెళ్ళినా కాసేపు, కాసేపు అని కాదు, కొన్ని వస్తువులు తీసుకోవడానికి వెళ్ళాము, కానీ ఇంకొన్ని వస్తువులు తీసుకుని వచ్చాము అనమాట, నచ్చినాయి. అందుకోసం అవి రెండు మీకు యూస్ఫుల్ అయ్యేలాగున్నాయి, అందుకోసమని నేను అది కూడా దీంట్లో యాడ్ చేసిన. అట్లే వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు వాల్మార్ట్ కూడా టార్గెట్ లాగా మంచి $5 అవి కూడా మంచి సెక్షన్ పెట్టి ఉంచారనమాట. నేను అది కూడా చిన్న వీడియో షూట్ చేసిన, అంటే ఒక హాఫ్ మినిట్ అట్లా ఉంటుంది, హాఫ్ మినిట్ 1 మినిట్ ఉంటుంది, అది కూడా నేను దీంట్లోనే యాడ్ చేసిన. సరే, ఇంకెంతసేపు ఇలా నిల్చుంటావు, వెళ్ళి నవ్వించావు అంటున్నారా? అయితే సరేలేండి, నేను వెళ్ళొస్తాను, అలాగే వీడియో చూసేయండి మరి. సరేనా? వీడియో చూసేయండి అని కాదు, మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరినీ పంపించండి, ఎందుకంటే వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటారు కదా. సరేనా, మరి వీడియోకి వెళ్ళిపోదాం. ఇట్లా వెళ్తా, ఇట్లా మంచిగా వస్తుంది. నేను ఫస్ట్ కొంచెం అదేంది ఇంట్రడక్షన్ చెప్తా. ఇంట్రడక్షన్ పినాక గవేదో వస్తున్నాయి వెనకాల. ఇట్స్ ఓకే, గవేవో కనబడుతున్నాయి, అసలు ఎప్పుడో మూల పెట్టినా ఏం కాదు, నేను ఎడిట్ చేస్తాలే. ఈ చేతులు లూజ్. హలో అండి, వెల్కమ్. ఇటు వచ్చేయండి, మళ్ళీ నేను ఎడిట్ చేస్తాను. తను సంధ్య. హాయ్. హాయ్. నేను ఇప్పుడు డ్రెస్సెస్ చూపిద్దాం. ఉన్న తర్వాత గోల్డెన్ కలర్ లెహంగా, తర్వాత మెరూన్ అని అది తెప్పించేసిన. ఏం కావాలి? నేను ఎడిట్ చేసుకుంటా. పెద్ద బార్డర్ ఎనికే రావద్దు, ఎనికెళ్ళి నడుచుకుంటా. లైవ్ కాదులే, లైవ్ అయితే అలర్ట్ చేస్తాం ముందే. మీరు కనిపించాలంటే ఒకవేళ రండి, పర్లేదు. అవునా? కనిపిస్తారా? రండి. అవునా? సరే సార్. కొంచెం అంటు పెడతారండి. అవునా? ఇవన్నీ చూపిస్తాను నేను. సరే, మొత్తం బట్టల షాప్లో కూర్చున్నట్టుంది, బట్టల మధ్యలో కూర్చున్నా కదా. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నువ్వు మళ్ళీ రా సంధ్య, మా ఇద్దరం కలిసి కూర్చుని. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసిన. చూడు సార్, చూస్తాం. అమ్మా స్టిల్ ఆన్ ఉన్నది. ఎలా ఉందండి వీడియో? వీళ్ళు నవ్వుకున్నారా? నేను తర్వాత స్కేట్ సెంటర్కి వెళ్ళినాం వీకెండ్, అంటే పిల్లలు అంటే మా చిన్న అమ్మాయి స్కేటింగ్ అది చేస్తుందనమాట స్కూల్లో, అందుకోసమని కొంచెం ప్రాక్టీస్ కోసం అని ఉంటుందని మేము వెళ్ళినాం. ఇంకా పంప్కిన్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ, వాళ్ళు డెకరేట్ చేసి పెట్టిండ్రు, అంటే థ్యాంక్స్ గివింగ్ అయిపోయాక తీస్తారనుకుంటా. తర్వాత స్కేట్ సెంటర్లో కాసేపు ఇంకా మేము ముగ్గురం అయితే అలాగే కూర్చున్నాం, కానీ మా చిన్న అమ్మాయి ఒకతే స్కేటింగ్ చేసింది. మామూలుగా కోవిడ్ ముందు అయితే మా పెద్దమ్మాయి కూడా స్కేటింగ్ చేసేదనమాట, అందుకోసం ఎప్పటికీ ఇక్కడికే వస్తాము బ్రెంట్వుడ్ స్కేట్ సెంటర్కి. బాగుంటుంది అది, అంటే $18 మనం తీసుకుంటే, రెంట్కి తీసుకుంటాం కదా స్కేట్స్, ఎంతసేపు అయినా మనం చేసేయచ్చు. తర్వాత మా వారి మాటలు వినాలని నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళే నన్ను ఆడుకుంటారు, ఎక్కడ తీయమంటే అక్కడ తీయాలంట వీడియో, కాకపోతే అప్పుడప్పుడు హ్యాండ్ ఇస్తారు, అందుకోసం అప్పుడప్పుడు నేను షాప్లోనే పెట్టి తీస్తాను. ఇప్పుడు కాస్కోకి వెళ్ళినాం తర్వాత వీడియోలో, తర్వాత అక్కడ నేను కాస్కోలో ఒక దగ్గర పెట్టేసి నేను వీడియో చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఇంకా స్కేటింగ్ అయితే స్టార్ట్ చేసింది. మా అమ్మాయికి ఫస్ట్లో కొంచెం భయపడింది, ఎందుకంటే 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది మేము ఇక్కడికి రాక, కాకపోతే తను స్కూల్లోనే ప్రాక్టీస్ చేసుకుంటుంది అనమాట. తను తర్వాత ఇంకా తనకి సపోర్టివ్గా ఉన్నాయన్నీ తీసేసి మళ్ళీ నార్మల్గా అయ్యి ఇంకా స్కేటింగ్ చేసింది.
ఆ మ్యూజిక్లో అయితే స్కేట్స్ పెట్టుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. చాలామంది 2 అవర్స్ అట్లా చేస్తూనే ఉంటారు. తర్వాత పిజ్జా అవన్నీ తినేసి కూడా తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయొచ్చు. లోపల బర్త్డే పార్టీస్ కూడా చాలా అవుతూనే ఉంటాయి. మన పిల్లల షూ సైజ్కి తర్వాత స్కేటింగ్ చేసే షూస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మా అమ్మాయిది 3 ఉంటుంది మామూలుగా అయితే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 అనమాట. అంటే తను ముందే చెప్పింది, మామూలుగా స్కూల్లో తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కదా, మమ్మీ నా పాదం సైజ్ 2, స్కేట్ సైజ్ వేరే ఉంటుంది అని చెప్పింది తను. ఇంకా అవి తీసుకొని కొంచెం సేపు చేసిన తర్వాత అలా కొంచెంసేపు ఊరుతూ ఉంటుంది కదా, తను గట్టిగా కట్టుకోలేదు అనమాట లేస్ అది. అందుకోసం మళ్ళీ కొంచెం ఒక 5 అట్లా కూర్చొని మళ్ళీ వెళ్ళి చేసింది. చాలామంది పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, మంచిగా అనిపిస్తుంది వెళ్ళినప్పుడు. ఒకరిని చూసి ఒకరు తర్వాత వచ్చినప్పుడు ఒకలాగుంటారు. ఒక 1 అవర్ తర్వాత, 1.5 అవర్ తర్వాత చాలా స్పీడ్గా స్కేట్ చేస్తూ ఉంటారు. పిల్లల్లో ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరి పిల్లల్లో అయినా అంతే, కొంచెం ముందు ఎవరికైనా భయం ఉంటుంది కదా, అంటే కొత్త ప్లేస్ తర్వాత జారుతామేమో పడిపోతామేమో అని. తర్వాత మా అమ్మాయి ఇంకా లోపలికి వెళ్ళి తను చేసిందనమాట అందరితో పాటు, కానీ కొంచెం టైం పట్టింది. ఎలాగో 20 అట్లా పట్టింది తను లోపలికి వెళ్ళడానికి. కొంచెం పుష్ చేయాల్సి వచ్చింది, కాకపోతే వాళ్ళు చూడండి స్కేటింగ్ సెంటర్లో అయితే అలాగే పెడుతున్నాను కాసేపు, మీరు చూడండి. ఇప్పుడైతే ఇంకా నార్మల్ షూస్కి వచ్చేసినాం. తర్వాత కాస్కోకి వెళ్ళినా నిన్న ఈవినింగ్ అయితే, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఒకటి డీల్ నాకు అనిపించింది, అంటే మామూలుగా మనం బాత్రూంలో అయినా లేదంటే బెడ్రూమ్లో కానీ లేదంటే లివింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా కూడా మనం ఏమైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి కదా. మామూలుగా ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్ థీమే ఉంటుంది కదా, కింద వుడెన్ ఫ్లోర్ దానికి చాలా మ్యాచ్ అవుతుంది. కింద ఫిగర్స్ ఇచ్చారు చూడండి, అంటే ఏదంటే కొంతమంది బెడ్రూమ్లో కూడా యూజ్ చేసుకుంటారు, కొంతమంది హాల్లో యూజ్ చేసుకుంటారు. ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టడానికి బాగుంటుంది ట్రేస్. అదైతే నాకు రేట్ కనిపించలేదు, అది చూస్తున్నాను నేను. ఇవి 2 ఇచ్చారు, చాలా పెద్దవిగానే ఉన్నాయి, మీరు చూస్తూ ఉండొచ్చు కదా, చాలా పెద్దవిగానే ఉన్నాయి. నేను దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను నేను. తర్వాత వాటర్ ఫౌంటైన్ చూసిన, ఇదైతే $199, 199. తర్వాత 220 ఉంది పక్కన, అసలు ఏదో అర్థం కాలేదు నాకు. తర్వాత మా వారైతే 220 అంటున్నారు. తర్వాత మేము వాల్మార్ట్కి వచ్చాం. వాల్మార్ట్లో ఇంకా $5కి అవి ట్రేస్ వచ్చాయన్నమాట, బేకింగ్ ట్రేస్ చాలా బాగున్నాయి అవి. తర్వాత చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి, ఇవైతే కుకీస్ పెట్టుకోవడానికి, మామూలుగా థ్యాంక్స్గివింగ్ కుకీస్ పెట్టడానికి లేదంటే క్రిస్మస్ టైంలో కేక్స్, చిన్న చిన్న బనానా బ్రెడ్, వాల్నట్ బ్రెడ్ అలాంటివి చేసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. తర్వాత కప్ కేక్స్ పెట్టుకోవడానికి కూడా $5లో ఉన్నాయి. అంటే మనం ఎక్కువ యూజ్ చేయము కదా, ఏదో ఒకటి 2 రోజులకు కదా, అందుకోసం ఇలాంటివి బాగుంటాయి. తర్వాత పాప్కార్న్ కోసమైన అవి బిన్స్. తర్వాత ట్రేలు ఉన్నాయి, ఇవి కూడా బాగున్నాయి $5లో. దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగున్నాయి వుడెన్ ట్రేస్. తర్వాత మేము ఇంకా అక్కడ చూపిస్తున్నాను అంటే బట్టలు అవన్నీ సెక్షన్ చాలా బాగా నీట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ ఇతను ఒక సింగర్ అనమాట, నేను పేరు మర్చిపోయాను, మధుని అడిగి నేను పేరైతే మెన్షన్ చేస్తాను, ఈ పక్కన అటాచ్ చేస్తాను పేరైతే. వాల్మార్ట్లో అనమాట, తను చాలా ఫేమస్ సింగర్ టెనెసీలో, అందుకోసమని అక్కడ వీడియో అయితే తీసిన. తర్వాత కేక్ బైట్స్ నేను కాస్కో నుంచి తీసుకొచ్చిన, ఇదైతే చాలా తక్కువకి వచ్చినాయి, $3కి వచ్చినాయి, చాలానే ఉన్నాయి లోపల. తర్వాత నేను చెప్పినా కదా ఇంకొకటి యూస్ఫుల్ ఐటెం అని, అది ఆరెంజ్ డ్రీమ్ ఆల్మండ్స్ అని, చాలా బాగున్నాయి. ఇవైతే ఇవి కూడా $3కి వచ్చినాయి. అసలు $3కు ఏది రావట్లేదు కాసుకోలేదు, ఒకటే పెట్టినట్టున్నారు. లిమిటెడ్ ఎడిషన్స్ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాడు కదా, ఒకవేళ బాగా హిట్ అయితే అంటే వాళ్ళకు ఒక స్పాన్ ఉంటుంది, ఒక 1 వీక్లో చాలా సేల్ అయిపోతే ఇంకా తర్వాత బాగా రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయని చెప్పింది మా అమ్మాయి. రివ్యూ
బాగున్నాయా? మస్ట్ ఇంకో చిన్న బ్లూపర్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. డ్రెస్లు అన్ని క్లీన్ చేసినది అమ్మ, ఇవన్నీ మర్చిపెట్టుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.